నటీనటులకు టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. డైమండ్ రతనబాబు, నాతో సినిమా తీయడం చాలా కష్టం, సెట్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం అని గోపాలకి తెలుసు. అది మా గురువు గారు రాఘవేంద్ర గారు, వాళ్లే నన్ను ఎంతో హ్యాండిల్ చేయగలిగారు. గోపాల్ చేయగలిగాడు, నువ్వు నన్ను అద్భుతంగా హ్యాండిల్ చేశావు. నువ్వు మంచి దర్శకుడివి, మంచి రచయితవి. ఇక కాలం నిర్ణయించాలి, మన చేతుల్లో ఏమీ లేదు. యత్నం, ప్రయత్నం, దైవయత్నం, భగవంతుని ఆశీస్సులు. ఆ భగవంతుడు పైన ఉన్నాడు, అన్నీ చూస్తుంటాడు. మనం మాట్లాడే ప్రతి మాట పైకెళ్తుంది, ప్రతి శబ్దము పైకెడుతుంది, మనం చేసే ప్రతి మంత్రము పైకెడుతుంది. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీస్సులు మనకు కావాలి. నువ్వు గొప్పవాడు కావాలని కోరుకుంటే సార్ డైరెక్టర్, ఆల్ ద వద్దు దాటాడు పని చేయొద్దు. నువ్వు గబకని కాళ్ళకు నమస్కారం చేద్దామని ఆలోచిస్తున్నావు, కాళ్ళకు నమస్కారం చేయమని చెప్పను, నాకు ఇష్టం లేదు. నువ్వు అట్లా చూసావు, చేద్దామా వద్దా ఏమని అంటాడు. వద్దు వద్దు, నువ్వు చేస్తే నా మీద అగౌరవం, కాళ్ళకు నమస్కారం చేయదు. నా మీద ప్రేమను విష్ణుబాబును గుండెలో పెట్టుకో. విష్ణుబాబు డాడీ ఎందుకు డైమండ్ రతనబాబుని పెట్టుకుంటామని చెప్పుంటే పెట్టేవాడు కాదు, పెట్టను. మా ఇంట్లో ఎవరు నేను అపోజ్ చేయలేదు, అందరూ అపోజ్ చేసి ఉంటుంది, అసలు పెట్టేవాడు కాదు. కాబట్టి నీ బ్లెస్సింగ్స్, నువ్వు పెద్దవాడైతే నీ బ్లెస్సింగ్స్ కుటుంబానికి కావాలి, నేను పెద్దవాడు నాకు అక్కర్లేదు, నీ ప్రేమ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఆ భగవంతుని ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ విష్ణు నిర్మాతగా ఈ సినిమాతో మంచి హిట్ భగవంతుడు ఇవ్వాలని